ఇంత సుసంపన్నమైన పంటలు పండే భూములు ఉండి చాలా అద్భుతమైనటువంటి ఆగ్రో క్లైమాటిక్ కండిషన్స్ ఉండి 70,000 టీఎంసీల నీళ్లు నదులలో ప్రవహించేటువంటి అవకాశం ఉంది పని చేయగలిగే సుమారు 139 కోట్ల జనం ఉంది ఎందుకు ఆకలి ఇండెక్స్ లో మన పరిస్థితి ఆకలి బాధలు ఉన్నాయి దేశంలో ఎందుకు రైతులు 10 నెలలు 12 నెలలు 13 నెలలు ఎందుకు ధర్నా చేయాలి దేశ రాజధాని ఈ దుస్థితి ఎంతకాలం కొనసాగుతుంది ఈ స్టోరీలు ఎంతకాలం వినాలి చాలా ఉద్యమాలు వచ్చినాయి సాయుధ పోరాటాలు వచ్చినాయి నక్సలైట్ ఉద్యమాలు వచ్చినాయి తీవ్రవాదం వస్తా ఉంది ఇంకా రకరకాల హక్కుల పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఎంత కాలం ఎన్ని దశాబ్దాలు ఈ రకమైన పరిస్థితి జరుగుతుంది నేను మీ అందరికీ ప్రార్థించేది ఒకటే నాటి నుంచి నేటి వరకు ప్రతి సందర్భంలో నేను మీ అందరికి చెప్తూ ఉన్నాను రాజకీయాలు అంటే ఈరోజు ఏమైపోయిందంటే ఒక పార్టీ ఎన్నికలు గెలవడము ఓడిపోవడము ఫక్తు ఎన్నికలు గెలిచేటువంటి పద్ధతే రాజకీయం అయిపోయింది వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు అనుకున్నది అనుకున్నట్టుగా ఫలించాలంటే ఎన్నికలలో గెలవవలసింది పార్టీలు కాదు ఎన్నికలలో ప్రజలు గెలవాలి ప్రజల ప్రతినిధులు గెలవాలి వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి ఆ పరివర్తన కోసం ఈరోజు ఉద్భవించిందే బీఆర్ఎస్ అని చెప్పిన మనవి ఇప్పుడు కూడా మళ్ళీ మనం చాలా మంది చులకన చేసి మాట్లాడతారు తప్పకుండా మాట్లాడతారు అది సహజం ఎప్పుడో కొత్త శక్తి ఆవిర్భావం అయినా పాత శక్తులన్నీ కట్టగట్టుకుని కూడా మనం దాడి చేస్తాం దానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేస్తాం రకరకాల మాటలు మాట్లాడతారు అవి అనుభవాలు మనకు కొత్తవి కావు పాత అనుభవాలు అవన్నీ అధిగమించే మనం రాష్ట్ర సాధన చేస్తాం ఇంత దూరం రాగలిగినాం ఈరోజు భారతదేశంలో కూడా ఎవరో ఒకరు ఎప్పుడో ఒక సందర్భంలో నడుము కట్టకపోతే ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే ఈ కారు చీకటి ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది అనేకమైన విషయాలని నేను చెప్తూ పోతే చాలా ఉంటుంది మీ అందరికి నేను మనవి చేసేది ఒకటి సమావేశ అనంతరం సభలో ఉన్న మనందరికీ ముఖ్య నాయకులందరికీ కూడా ప్రగతి భవన్లో లంచ్ ఏర్పాటు ఉంది దీని తర్వాత ఇమీడియట్గా అక్కడికి వెళ్దాం అక్కడ అందరం లంచ్ స్వీకరించుదాం 14వ తేదీ కూడా మంచి ముహూర్తం ఉంది కాబట్టి మనం ఢిల్లీలో మన కార్యక్రమ కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకుంటూ ఉన్నాం దానికి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు దయచేసి 13వ తేదీ సాయంత్రానికి లేదా 14వ తేదీ ఉదయానికి ఫ్లైట్లు చాలా బిజీ ఉన్నాయి కాబట్టి ఒక డే బిఫోర్ అయినా సరే చేరుకొని అందరం ఢిల్లీకి పోవాలి మనందరం పండగలాగా బ్రహ్మాండంగా అక్కడ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి మన కార్యకలాపాలు స్టార్ట్ చేస్తాం నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నాను ప్రయత్నం చేస్తే తెలంగాణలో జరిగిన లాంటి ప్రయత్నమే జరిగితే సిన్సియారిటీ ఉంటే కమిట్మెంట్ ఉంటే అమెరికాను మించి అమెరికాను తలదన్నేటువంటి ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపుదిద్దుతుంది సహజ వనరుల్ని వాడుకోవటం లేదు భగవంతుడు ఇచ్చినటువంటి సహజ వనరులు హ్యూమన్ క్యాపిటల్ ప్రపంచంలో ఏ దేశానికైనా ఉండేది అత్యంత విలువైనటువంటిది మానవ సంపద 52% యువత కలిగి ఉన్న దేశం భారతదేశం ప్రపంచంలో ఏ దేశానికి లేదు వాళ్ళని నిర్వీర్యం చేస్తా ఉన్నాం వాళ్ళని మతోన్మాదనం చేస్తా ఉన్నాం మనందరం గుడ్లప్పగించి చూస్తూ ఉన్నాం ఈ దుస్థితి ఇట్లే కొనసాగితే చాలా భయంకరమైన పరిణామాలు వస్తాయి దేశంలో ఎక్కడనో ఒక ప్రారంభం దీనికోసం కావాలి ఎక్కడనో నాంది ప్రస్తావన జరగాలి తప్పకుండా డెఫినెట్గా అది మన నుంచి ప్రారంభం కావడం అనేది ఈ సందర్భంలో నాకు చాలా గర్వంగా ఉంది 100కు 100% దేశాన్ని ఎడ్యుకేట్ చేయడం అన్ని రకాలుగా ముందుకు పోవడం తప్పకుండా ప్రజలకు ఎట్టెట్ల విషయాలు తెలుస్తాయో తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్టెట్లయితే చూసినామో అట్లనే దేశంలో కూడా పరివర్తన మనం చూడబోతాం ఉత్తమమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు కోసం ఉత్తమమైనటువంటి ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ఆర్థిక పరిపుష్టి కోసం అద్భుతమైనటువంటి రైతాంగం ఉండి మనం ఇవాళ మెక్డొనాల్డ్ బర్గర్లు పిజ్జాలు తింటూ ఉన్నారు మన పిల్లలు వాస్తవానికి మనకున్న భూములకు మనకున్న నీళ్లకు మనకున్న రైతులకు వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ చైనే ఇండియాలో ఉండాలి అట్లాంటి డిమాండ్ రావాలి చాలా 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 అవకాశాలు మెండుగా పుష్కలంగా ఉన్నాయి అందరికీ ఉన్నాయి కాబట్టి దయచేసి నేను మీ అందరితో ప్రార్థించేది అంకిత భావంతో మనం ఏదైతే పనిచేస్తామో అదే భావంతో డెఫినెట్గా మనం ముందుకు పోతాం రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను ట్రిబ్యునల్లు వేసి దశాబ్దాలు కాలం గడిచి రాష్ట్రాల మధ్య పంచాయతీలు పెట్టి తమాషా చూసే కేంద్ర ప్రభుత్వాలు ఈ దుర్మార్గం ఈ దౌర్భాగ్యం ఈ దార్శికం సమసిపోవాలంటే